నమస్కారం నిన్న మొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థుల మీద విరుచుకుపడిన వైసీపీ సోషల్ మీడియా ఈ మధ్య కొంచెం డల్ అయింది ఎందుకో తెలియదు కానీ వాళ్ళ వాళ్ళు కొన్ని పోస్టులు సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారు ఇదేంది మనం ఏ పోస్ట్ పెట్టినా ప్రజల నుంచి స్పందన రావట్లేదేంటి ఇంతకుముందు చాలామంది చూసేవారు కదా మనం పెట్టింది ఇప్పుడు ఎందుకు చూడట్లేదు అసలు ఇదేంటి అని కొంతమంది మాట్లాడటం దానికి వైసీపీ సోషల్ మీడియాకి ఇప్పటివరకు ఖర్చు పెట్టిన ఇది ఇప్పుడు ఖర్చు పెట్టట్లేదు అని ఇంకొకళ్ళు మరి స్పందన రాకపోతే మరి మనం ఏం చేయాలి అని ఇంకొకళ్ళు ఈ విధంగా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి వైసీపీ సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ నడుస్తూ ఉన్నది సోషల్ మీడియా మీద ఖర్చు పెట్టడం వేస్ట్ అనుకుంటున్నారా అని ఇంకొక అతను అడటం ఈ టైపులో అక్కడ జరుగుతున్నది మనం మరి వాళ్ళైతే పదవులు అనుభవిస్తున్నారు కదా మనకైతే మనకి దీనికి సంబంధించిన ప్రోత్సాహం లేకపోతే మాకు ఎట్లా అని కొంతమంది ఆందోళన కూడా చెందుతున్నారు అంటే వాళ్ళ పదవులు వాళ్ళు అనుభవించారు అనుభవిస్తున్నారు ఇంకా మన పరిస్థితి చూసేవాళ్ళు ఎవరు అని ఇప్పటివరకు సోషల్ మీడియాలో విపరీతంగా అంటే అదుపు ఆజ్ఞ లేకుండా పోస్టులు పెట్టేవాళ్ళు కొంచెం పునరాలోచనలో పడ్డారు ఈ వెల్ఫేర్ గురించి మనం చెప్తూ ఉన్నాము డెవలప్మెంట్ కూడా డెవలప్మెంట్ ఏం జరిగింది అనే విషయం కూడా చెప్పాలి కదా మరి డెవలప్మెంట్ దానికి ఆ అంశ అంశాలకు సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏమైనా ఉందా అని ఇంకొంతమంది అడుగుతుంటే లేదు లేదు మనం సంక్షేమం మీదే కాన్సన్ట్రేట్ చేయాలని ఇంకొకళ్ళు చెప్తున్నారు అంటే డెవలప్మెంట్ ఏమీ లేదు అన్న అర్థం వచ్చేలాగా ఇది వన్ మంత్ నుంచి ఈ విధమైన ట్రెండ్ వైసీపీ సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉన్నది అంటే వాళ్ళల్లో వాళ్ళే ఈ మెసేజీలు పెట్టుకోవటం రకరకాల ఇవన్నమాట ఇవన్నీ చూస్తుంటే కొంతమంది ఏమో ఇప్పుడు ఇంకా లాభం లేదు మనం ఇంకేం చేసినా కానీ ప్రజల నుంచి స్పందన రాదు అని ఒక అతను కామెంట్ పెట్టాడు అసలు సజ్జల భార్గవ్ రెడ్డి అసలు పని చేస్తున్నాడా అని ఇంకొక అతను ఒక ట్విట్టర్లో కామెంట్ చేశాడు అంటే సజ్జల భార్గవ రెడ్డి అంటే ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు ఆయన ఈ సోషల్ మీడియా మొత్తం ఆయనే చూస్తూ ఉన్నాడు ఆ విధంగా ఒక వన్ మంత్ నుంచి ఇట్లా వాళ్ళల్లో వాళ్ళకే తర్జన భర్జన పడటం వాళ్ళందరూ కూడా అసలు ఎటువంటి స్పందనలు లేకుండా టైం పాస్ చేయటం ఇటువంటివన్నీ కూడా కొంత వైసీపీ సోషల్ మీడియాని బాగా డల్ చేసినాయి వాళ్ళు ఏంటి అంటే వైసీపీ సోషల్ మీడియా అంటే ఏదన్నా మామూలు చిన్న పోస్టు పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లేకపోతే ఇది ఏదో సమస్య ఉంది అని పెట్టినా కానీ ఎవరైతే ఆ పోస్ట్ పెట్టారో వాళ్ళ మీద విరుచుకు పడతారు అసలు పొలిటికల్ దీంతో సంబంధం లేకుండా ఎవరు పోస్ట్ పెట్టినా వాళ్ళ మీద విరుచుకుపడి దాడి చేసి ఇంకా సారీ చెప్పి పక్కకి వెళ్ళిపోయేలాగా చేస్తారనమాట అంత అగ్రెసివ్నెస్ మొత్తం ఈ వైసీపీ సోషల్ మీడియాకి పోయింది ఇప్పుడు పాపం వాళ్ళే కొంత డిఫెన్స్లో ఉన్నట్టుగా కనపడుతున్నది అంటే మరి వైసీపీ సోషల్ మీడియాకి వాళ్ళల్లో ఒక అతను చెప్పినట్టు ఎంకరేజ్మెంట్ ఏమన్నా తగ్గిందా లేదు ఈ పోస్టులు ఎవరు చూడట్లేదు ఈ పోస్టులకి ఫాలోయింగ్ తగ్గింది అనే అంశమా లేకపోతే వాళ్ళకే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్ని జగన్మోహన్ రెడ్డి ఫుల్ఫిల్ చేయకపోవటం వల్ల వాళ్ళందరూ డల్ అయిపోయారా అనేది ఇప్పుడే మనకి అర్థం కాదు కానీ మొత్తానికైతే మాత్రం వైసీపీ సోషల్ మీడియా మాత్రం కొంచెం డల్ అయిపోయింది అదే సమయంలో అంటే వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లను కూడా మనం చూసాం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంతకుముందు చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు అసలు చాలా అగ్రెసివ్గా చేస్తూ ఉండేవాళ్ళు మరి ఈ ఆకస్మిక పరిణామానికి కారణం ఏంటి అనేది విశ్లేషించుకుంటే వైసీపీలో జరుగుతున్న అంతర్గత పోరాటం అది మెయిన్గా బయటకైతే కనపడుతుంది చాలా వరకు ఎమ్మెల్యేలని మార్చాలని చూడటం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేల మీదకి డైవర్ట్ చేయాలని చూడటం ఒక ఒక వ్యతిరేకత ప్రజల నుంచి అయితే స్పష్టంగా ఒక వ్యతిరేకత కనపడుతూ ఉండటం వీటన్నిటి నేపథ్యంలో ఈ సోషల్ మీడియా సైన్యం అంటే ఎవరు చెప్పకుండానే లంఘించి శత్రువు మీద విజృంభించే సోషల్ మీడియా వైసీపీ సైన్యం ఈ మధ్య కొంచెం చల్లారిపోయింది ఇది వన్ మంత్ నుంచి ఈ విధమైన ట్రెండ్ కనపడటం కూడా ఒక రకంగా ఈ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ ఉన్నది ఇది మరి ఎటు ఇంకా ఎటువంటి పరిణామాలకి దారితీస్తుంది ఏంటి ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి సోషల్ మీడియా అగ్రెసివ్గా ఉండాలి కానీ మరి వాళ్ళకి స్పందన దొరకట్లేదేమో ప్రజల నుంచి కూడా స్పందన దొరుకుతున్నట్టు లేదు అందుకని వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఇది ఒక రకంగా చూస్తే ఏంటి అంటే వాళ్ళు అటాకింగ్ మూడ్లోనే ఉండే వ్యక్తులు కాబట్టి ఈ సమాజంలో కులాల గురించి మతాల గురించి వీటి గురించే ఎక్కువ పోస్టులు పెడుతూ ఉంటారు ఒక కించపరచటం మనిషిని ఇప్పుడు చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ను ఇట్లా లోకేష్ను ఈ విధంగా మనుషుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళని కించపరచటం వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయటం ప్లస్ పార్టీ పరంగా కూడా వాళ్ళు బ్యాడ్ ప్రాపకండా చేయటం ఇటువంటివన్నీ అగ్రెసివ్గా చేసేవాళ్ళు వాళ్ళు కొంతల్లో వాళ్ళల్లో వాళ్ళు అంతర్మథనం చెందుతుండటం ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇది ఇంకా ఎలక్షన్ టైం కాబట్టి అగ్రెసివ్గా మారుతారు అనుకున్న టైంలో మరి ఎందుకో సోషల్ మీడియా చప్పబడిపోవటం అనేది మాత్రం మరి అది వాళ్ళకి వైసీపీకి సంబంధించినంతవరకు ఒక సవాల్ లాంటిదే మరి చూద్దాం మొత్తం ఆ సెక్షన్కి ఇన్ఛార్జ్ అయిన సజ్జల భార్గవ రెడ్డి ఇంకేమన్నా కొత్త స్ట్రాటజీలతోటి ఏమన్నా వచ్చి మళ్ళీ ఈ ప్రత్యర్థుల్ని రాజకీయ ప్రత్యర్థుల్ని వాళ్ళ మీద మళ్ళీ బూతులు తిట్టడం వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం అటువంటి పనులు ఏమన్నా చేస్తాడేమో ఇప్పుడు వ్యూహాత్మకంగా ఏమన్నా సైలెంట్గా ఉన్నాడేమో మనకు తెలీదు మొత్తానికైతే మాత్రం వైసీపీ సోషల్ మీడియా కొంత డల్ అయిన మాట మాత్రం వాస్తవం మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం